Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. జమ్మల మడుగులో సరికొత్త సీన్. కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. బద్ధ శత్రువులుగా ఉన్న నేతలు కలిసి పనిచేసేందుకు రెడీ అంటున్నారు. ఉగాది రోజునే జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టారు. గుడ్లకుంటలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నివాసానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులు వెళ్లారు. అక్కడే నేతలు అల్పాహారం చేసి ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో విరోధాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడతామని మాట ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం జమ్మల మడుగు వైఎస్ఆర్సీపీలో గ్రూప్ వారుకు అధిష్టానం చెక్ పెట్టింది. వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్తో రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. సీఎం జగన్ నుంచి ఎమ్మెల్యే టికెట్పై రామసుబ్బారెడ్డి హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో జమ్మల మడుగు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి మళ్లీ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తారని, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తరువాత జమ్మల మడుగు 2 స్థానాలు అవుతుందని, అప్పుడు చెరో చోట నుంచి రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల చెప్పిన సంగతి తెలిసిందే.